వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బ్రెడ్ మంచూరియాని ఈజీగా ఇంట్లోనే పక్కగా స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నాను ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ఈ మంచూరియాని ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఎంత పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ బయటకున్నట్టే టేస్ట్ వస్తుంది సో ఈ బ్రెడ్ మంచూరియాని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా తుంచుకొని వేసుకోండి మీరు మొత్తం అన్నీ కూడా ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే టూ బ్యాచెస్గా అయినా కూడా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా అరకప్పు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ కారపొడి వేసుకోండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువగా ఏమి పట్టవు ఎందుకంటే మనం క్యారెట్ క్యాబేజీ కడిగి వేసుకుంటున్నాం కదా అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మంచూరియన్ బాల్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి బాగా వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో తగ్గించి ఇలా ఒక్కొక్కటిగా మంచూరియన్ బాల్స్ని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి వీటిని వెంటనే కదపకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్తోని రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ మంచూరియన్ బాల్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపలంతా కూడా పచ్చిపచ్చిగానే ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అలాగే కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి ఇలా వచ్చిన తర్వాత స్ట్రైనర్తోని ఆయిల్లో నుంచి తీసేయండి ఇదే విధంగా మిగతా మంచూరియన్ బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో మిగతా ఆయిల్ అంతా కూడా తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలాగే ఉంచేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే చిన్న సైజ్ ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల సోయా సాస్ కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసాం కదా కాబట్టి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి ఇందులోకి అరకప్పు నీళ్ళు పోసుకోవాలి ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి ఇందులోకి ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని వేసేసుకోవాలి మంచూరియన్ బాల్స్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ గ్రేవీ అంతా కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేయాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా పక్కగా స్ట్రీట్ స్టైల్లో ఉండే బ్రెడ్ మంచూరియాని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు మీరు ఒకసారి ఈ మంచూరియాని ట్రై చేయండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎంతో పర్ఫెక్ట్గా చేసేస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ మంచూరియా రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అందులో ఆలైన నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది